హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. విజేత సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఆ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే తిరుగులేని విజేతగా నిలిచిపోయాడు ఈయన. అలా తన మామ సూపర్ స్టార్ అనిపించుకున్నాడని అల్లుడు కూడా అదే సినిమాతో విజేతగా, అంటే అదేనండి మామ సినిమా టైటిల్తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మన మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు. మరి అతడెవరో కాదు కళ్యాణ్ దేవ్. ఆ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా ప్రేక్షకుల ఆదరణ అందుకోలేకపోయాడు. ఎంత మెగాస్టార్ అల్లుడైనప్పటికీ ఎవరి టాలెంట్ వాళ్లదే కదా. చిరంజీవి అల్లుడైనా సరే ఎవరైనా సరే మన ప్రేక్షకులకి కనుక నచ్చకపోతే హీరోలు అనిపించుకోవడం కాదు కదా, సినిమా ఇండస్ట్రీలోనే లేకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా హీరోగా మొదటి సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఇక ఆ తర్వాత మళ్ళీ కొన్ని నెలల గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ హీరోగా రాబోతున్నాడు కళ్యాణ్ దేవ్. చాలా కాలం గ్యాప్ తర్వాత సూపర్ మచ్చి సినిమాతో మళ్ళీ ఇంకొకసారి తన అదృష్టాన్ని ప్రయత్నించుకోబోతున్నాడు ఈ హీరో. మరి అసలు విషయంలోకి వెళ్తే ఆ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. అంతగా విశేషమేంటా అని అనుకుంటున్నారా? అవునండి, ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరో కాదు, రోజు మనల్ని టీవీ సీరియల్స్ ద్వారా పలకరిస్తున్న టీవీ సీరియల్ ఆర్టిస్ట్ వాళ్ళ చెల్లెలు. అక్క చెల్లెలు ఇద్దరు మొదట టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించారు. అందులోనూ మన తెలుగు బుల్లితెర ప్రేక్షకుల విపరీతమైన ప్రేక్షకాధారణ అందుకుంటోంది తన అక్క. ముందు టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కన్నడ టీవీ సీరియల్స్ లో నటించింది. ఇక ఆ తర్వాత అక్కడ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోల సరసన నటించి మంచి నటి అని గుర్తింపు తెచ్చుకుంది. ఓ పక్క చెల్లెలేమో అక్కడ కన్నడ సినిమా రంగాన్ని ఊపేస్తుంటే అక్క మాత్రం ఇక్కడ మన బుల్లితెరపై టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకాభిమానాన్ని, ముఖ్యంగా మహిళా ఆదరణను పొందుతోంది. మరి ఇంతలా మాట్లాడుకుంటున్న ఆ మన తెలుగు టీవీ సీరియల్ ఆర్టిస్ట్ ఎవరో కాదు నిత్యారామ్. నిత్యారామ్ కి మన్నీ మధ్య పెళ్లైన సంగతి మనందరికీ తెలిసిందే. ఈమె టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా మనందరినీ ఆనందిస్తుంటే ఈవిడ చెల్లెలేనండి రుచిత రామ్ కూడా పలు టీవీ సీరియల్స్ లో నటించింది. మన తెలుగులో కూడా పెద్దగా కనిపించకపోయినప్పటికీ కన్నడ టీవీ సీరియల్లోనూ, ఆ తర్వాత కన్నడ సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి ఇప్పుడు ఈ భామె కళ్యాణ్ దేవ్ పక్కన హీరోయిన్ గా సూపర్ మచ్చి సినిమాతో మన ముందుకు రాబోతోంది. అంటే టీవీ సీరియల్ ఆర్టిస్ట్ హీరోయిన్ గా రాబోతుంది అన్నమాట. ఇక ఈ భామ సూపర్ మచ్చి సెట్స్ కి సంబంధించిన ఫోటోలని ఇన్స్టాగ్రామ్ ద్వారా, ముఖ్యంగా అక్క నిత్యారామ్ నా చెల్లెలకి మీ అందరి ఆదరాభిమానాలు కావాలి అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి ఇప్పుడు ఆ ఫోటోలే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ రోజు బుల్లితెర టీవీ సీరియల్ ద్వారా పలకరిస్తున్న మన నిత్యారామ్ చెల్లెలు హీరోయిన్ గా మెగాస్టార్ అల్లుడి పక్కన నటించబోతోంది అన్నమాట. ఇప్పుడు ఆ వార్తే ఇప్పుడు అందరినీ సందడి చేస్తోంది. మరి ఒకసారి మీరు కూడా ఆ ఫోటోలు, ఆవిడ ఎవరు, ఒక లుక్ వేసిరండి. Thank you.
ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.